నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు వామపక్ష నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో సిపిఎం నాయకులు బొట్ల రాజు, రాజన్న, దేవన్న, దండసాయిలు, సిపిఐఎంఎల్ నాయకులు పి గంగాధర్, గోవర్ధన్, తుంకరి శ్రీను నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీడెత్తినట్లు వ్యవహరిస్తోందని, ఆర్టీసీ ఆస్తులను గులాబీ జెండా వారికి అప్పనంగా అప్పచెప్పుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరలేదని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారన్నారు. విలీనం చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, వామపక్షాలు అండగా నిలబడతాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారు. దానికి బదులుగా వాళ్ళను బెదిరియడము చేయడము, ఆ హైకోర్టు లాంటి ఉన్నతమైనటువంటి కోర్టులు చెప్పిన మాటల్ని కూడా ఖాతరు చేయకుండా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో వివరించడం అనేది ఇది కోర్టు ధిక్కారం కింద అవుతుంది. కాబట్టి ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలియజేస్తూ వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈ రోజు సామూహిక నిరాహార దీక్ష ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఒకవేళ ఇద్దరికి కూడా లొంగి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు గత 13 రోజులుగా సమ్మె చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి ఆ రోజు సకల జనాల సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు నా దేవుళ్ళు అని చెప్పేసి చెప్పాడు. మరి అగ్గితో పెట్టుకుంటే ఏదైనా బొగ్గి అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పి, ఈ రోజు ఆర్టీసీ కార్మికులను మీరు పనిలో నుంచే తీసేస్తానని చెప్పేసి బెదిరింపులకు గురి చేయడం ఇది తగదు. మంత్రులు మాట్లాడేటటువంటి మాటలు ఇవాళ ఈ రోజు కార్మికులను మరి ప్రలోభాలకే గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా భయపడరు, ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడద్దని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణంలో సామూహిక నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రేపు 19వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని, ఈ బంద్కు అన్ని రంగాల మేధావులు అట్లాగే వ్యాపార సంస్థలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ సమ్మె బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి వారందరికీ కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.